నమస్తే రైతు మిత్రులారా, నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నది అగ్రిగురు యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మీరు చూస్తున్నది మనం వేసినటువంటి తైవాన్ రెడ్ లేడీ 786 రకానికి చెందినటువంటి బొప్పాయి తోట. ఇంకో 4-5 రోజుల్లో కటింగ్ అయితే వస్తుందండి. మన ఛానల్లో ప్రీవియస్గా మొక్క నాటినప్పటి నుండి పంట చేతికి తీసుకునే వరకు మనం ప్రతి సంవత్సరం వేసే పంటల గురించి డీటెయిల్స్ అయితే ఉంటాయి, అలానే ఈ పంట గురించి ఉన్నాయి. మరి ఈ వీడియో ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబర్స్ అలానే మన తోటి రైతులు బొప్పాయి పంట పెట్టాలని చెప్పి ఆసక్తిగా ఉన్నాము, ఏ టైంలో నాటుకోవాలి కొద్దిగా సమాచారం చెప్పండి అంటున్నారు. అటువంటి రైతుల కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రైతులు బొప్పాయి మొక్క సెలక్షన్ అనేది మెయిన్గా చూసుకోవాల్సినటువంటి ఒక విషయం అండి. బొప్పాయి మొక్కల్లో మనకు మెయిన్గా కల్తీ విత్తనాలు అనేవి వస్తుంటాయి. అలా కాకుండా మంచి విత్తనాలతో గ్రో చేసినటువంటి నర్సరీల నుండి బొప్పాయి నార్ అయితే తీసుకోవాలి. మనకు కూడా బొప్పాయి నర్సరీ అయితే ఉంది. ఇప్పుడు ఒక తైవాన్ రెడ్ లేడీ 786 రకానికి చెందినటువంటి ఏ గ్రేడ్ విత్తనము 10 గ్రాముల ప్యాకెట్ 4000 రూపాయలు పడుతుంది. 650 విత్తనాలు వస్తాయి. ఒక 50 విత్తనాలు మూలపాటు ఇటు ఉన్న 600 విత్తనాలకి 7.5 రూపాయల లెక్కన మనకైతే నర్సరీ దగ్గరే విత్తనం అయితే కాస్ట్ పడుతుంది. ఒక 3.5 నుండి 4 రూపాయలు మనకు నర్సరీలో లేబర్ మెయింటెనెన్సు, మనం మట్టి ప్యాకింగు, ఇవన్నీ మనకు ఒక 4 రూపాయలతో పాటుగా మనకు నర్సరీ దగ్గరే దగ్గర 10.5 రూపాయల నుండి 11 రూపాయల వరకు నారు అయితే పడుతుంది. తక్కువ రేట్లు మీకు నారు లభిస్తుందంటే కొద్దిగా విత్తనం గురించి కూడా మీరైతే ఆలోచించండి. ఒకవేళ మీకు నారు కావాలన్నట్టయితే, జెన్యున్ నుండి నారు కావాలన్నట్టయితే మీరు నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నారు గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మనం ఎంత శ్రమ చేసినా కానీ ఈ నారు అనేది బాగున్నప్పుడే దిగుబడి అనేది బాగుంటుంది, వైరస్ రెసిస్టెన్స్ బాగుంటుంది, మనకు వాతావరణం కూడా అనుకూలించాలన్నమాట. వీటన్నిటికీ బాగుండాలంటే వాతావరణము, మొక్క మరియు రైతు మెయింటెనెన్స్ మూడు బాగున్నప్పుడు మంచి దిగుబడి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రైతు మెయింటెనెన్స్, వాతావరణం బాగుండి, మొక్క బాగలేకపోతే మీరు 7 నెలలు చేసే శ్రమ, ఆ 7 నెలల సమయం రెండు వృధా అవుతాయి. ఇంతగా చెప్తానంటే మొక్క ఎంత ఇంపార్టెంటో మీరైతే ఆలోచించి నెక్స్ట్ స్టెప్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ స్టెప్ వచ్చి భూమి సెలక్షన్ అండి. బొప్పాయిలో భూమి సెలక్షను మనకు చాలా మేజర్ రోల్ ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎర్రమట్టి నేలలు, ఈ గలస నేలలు, తువ్వ నేలలు మరియు ఇసుక నేలలు ఉంటాయి కదా, వీటిల్లో మనకు త్వరగా నీరు ఇంక్యుబేటటువంటి భూములు, వర్షం పడిన తర్వాత రోజుకి మనకు నీరు త్వరగా ఇంక్యుబేటటువంటి భూములు సంవత్సరం పొడుగునా మనకు బొప్పాయికి అయితే వేసుకునే దానికైతే అనువుగా ఉంటాయి. కాకపోతే ఈ తువ్వ నేలలు అనేటివి కొద్దిగా మనకు వర్షం పడిన తర్వాత 2-3 రోజులైనా నీళ్ళు ఇంకిపోవు. అటువంటి నేలలు కేవలం మనం డిసెంబర్ సమయంలో ప్లాంటింగ్ చేసుకుంటే వర్షాకాలం లేని సమయంలో పంట అనేది మనకు దిగుబడి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. నీరు నిలబడే భూముల్లో కొద్దిగా బెడ్లు వేసుకొని మురుగునీళ్ళు ప్రవాహానికి రెడీ చేసుకొని ఆ తర్వాత అయితే ప్లాంటింగ్ చేసుకుంటే మంచిది. మా రైల్వే కోడూరు ప్రాంతంలో మేము ఎక్కువగా ప్రిఫర్ చేసేది నవంబర్ నుండి జనవరి వరకు ప్లాంటింగ్ అయితే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే నవంబర్ మిడిల్ నుండి డిసెంబర్ మిడిల్ వరకు మాకు ఎక్కువగా వర్షపాతం అనేది ఇక్కడ నమోదవుతుంది. ఈ వర్షాల్లో బొప్పాయి మొక్కలు ప్లాంటింగ్ చేసినట్లయితే మనకు ఎక్కువగా మొక్కలు చనిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి మా వాతావరణానికి అనుగుణంగా ఈ మిడిల్ టైంలో మేమైతే ప్లాంటింగ్ని అయితే ప్రిఫర్ చేస్తాము. మీ ప్రాంతంలో వాతావరణాన్ని బట్టి మీరైతే బొప్పాయి పంటని పెట్టుకునేదానికైతే ప్లానింగ్ చేయండి. ఏ టైంలో పడితే ఆ టైంలో ప్లాంటింగ్ చేసుకున్నట్టయితే వాతావరణానికి సంబంధం లేకుండా కొద్దిగా ఇబ్బందులు అయితే మీరైతే ఫేస్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బొప్పాయి ప్లాంటింగ్లో. మీకు ఇంకొద్దిగా డీప్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే నేను నా యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ వీడియో పైన ఇస్తాను. మీరు డైరెక్ట్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా కానీ నార్మల్ కాల్ ద్వారా కానీ. నేను ఫ్రీ ఉన్న టైంలో మీకు ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తాను. సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది డీప్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో డిస్కస్ చేస్తే అది ఒక గంట టైం పడుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఆఫ్ ఆల్, వెరైటీ మనకు బొప్పాయిలో మేజర్ ఇప్పుడు నడుస్తున్నది రెడ్ లేడీ 786 మరియు 15 నెంబరు వెరైటీ. ఇప్పుడు చాలామంది రైతులు రెడ్ లేడీలో వైరస్ వస్తుందంటారు. ఇప్పుడు చెప్పాను కదండి, మనకు 4 క్వాలిటీ విత్తనం అనేది లభిస్తుంది ఇందులో రెడ్ లేడీలో. అందులో ఏ గ్రేడ్ క్వాలిటీ తీసుకున్నట్టయితే కొద్దిగా ఈ వైరస్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. పూర్తిగా చెప్పలేకపోయినా ఒక 75 నుండి 80% ఈ వైరస్ రెసిస్టెన్స్ ఈ మొక్కల్లో ఉంటుంది, దిగుబడి బాగుంటుంది. లో గ్రేడ్ విత్తనాన్ని వేసుకుని పంట సాగు చేసినప్పుడు ఈ వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది, దిగుబడికి తక్కువ ఉంటుంది. అలానే 15 నెంబరు కూడా మనకు వైరస్ ఎఫెక్ట్లు ఉన్నాయి, కాకపోతే ఈల్డింగ్ కూడా బాగానే ఉంది. రెండిట్లో ఈ రెడ్ లేడీ 786 మార్కెటింగ్కి మనకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ మన ప్రిఫరెన్స్ అనేది రెడ్ లేడీ 786. ట్రాన్స్పోర్టేషన్కి బాగుంటుంది, కలర్కి టేస్టింగ్ బాగుంటుంది, మనకు ప్రిజర్వేషన్కి 15 రోజుల వరకు మనకు
అక్కడ ప్రిజర్వ్ చేసుకుని అమ్ముకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వీటికి ఏసీ రూమ్స్ లో పెట్టుకుని. అదే ఈ 15 నెంబర్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ డ్యామేజ్ వస్తుందని చెప్పి అది కొద్దిగా తక్కువ ఉంది. లోకల్ మార్కెట్ కి అనుగుణంగా అయితే 16 నెంబర్ వేసుకోండి. అవుట్ సైడ్ మార్కెట్ ని టార్గెట్ చేసేలా ఉంటే రెడ్ లేడీ వేసుకోండి. సో రెండిట్లో వైరస్ ప్రాబ్లమ్లు ఉన్నాయి, లేవని చెప్పలేము. కాకపోతే రైతు మెయింటెనెన్స్ వాతావరణం అనుకూలించి విత్తనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంటే వైరస్ లేకుండా మంచి దిగుబడి తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ బొప్పాయి పంట డిసెంబర్ 29 ప్లాంటింగ్ చేశాము, అంటే నవంబర్లో వచ్చే వర్షాలని దాటుకున్న తర్వాత ఈ పంటను అయితే పెట్టడం జరిగింది. మరి ఈ సమయంలో ప్లాంటింగ్ చేసుకున్నటువంటి పంట మనకు స్టార్టింగ్లోనే ఈ వింటర్ సీజన్ అయితే ఎదుర్కొనాల్సి వస్తుంది, అంటే మంచు కాలాన్ని అయితే ఎదుర్కొనాలి. ఆ టైంలో మనకు నైట్ ఎక్కువగా మంచు కురుస్తుంది, కాబట్టి మొక్కకి మనం వాటరింగ్ అనేది మొదటి 40 రోజుల వరకు చాలా తక్కువ ఇచ్చుకోవాలి. మొక్క నాటుకున్న 15 రోజులు మొక్క బ్రతికింది అని రైతుకు తెలిసే వరకు నీరైతే కొద్దిగా బాగానే ఇచ్చుకోవాలి. మొక్క బ్రతికిపోయిన తర్వాత వాటర్ అనేది ఎంత తక్కువ ఇచ్చుకుంటే అంత మంచిది, ఎందుకంటే మనకు మొక్క అనేది వాటర్ ఎక్కువ ఇస్తే ఎక్కువ హైట్ వచ్చేస్తుంది. ఈ 40 రోజులు క్రూషియల్గా మనం ఎక్కువగా ఎండబెట్టినా కానీ ఇబ్బంది లేదు. వన్స్ మీకు 45 రోజులు దాటిన తర్వాత లైట్గా వాటరింగ్ డోస్ అనేది ఇచ్చుకుంటూ వచ్చి 60-70 రోజుల మిడిల్లో మీ భూమి సారంగా ఉంటే, మీ మెయింటెనెన్స్ బాగుంటే ఖచ్చితంగా మీకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైం నుండి వాటర్ అనేది అలానే ఫెర్టిగేషన్ అనేది టైం టు టైం ఇస్తూ ఉండాలి, మెయింటెనెన్స్ బాగుండాలి. ఈ నవంబర్ డిసెంబర్ ప్లాంటింగ్ వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఏప్రిల్ టైంలో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి. నాకు కూడా అంతే అనమాట, మనకు ఆ టైంలో స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో మనకు ఎక్కువగా ఎండ ప్రభావం ఉంటుంది, సమ్మర్ వచ్చేస్తుంది, ఎక్కువ ఎండ ప్రభావం, ఏ వేడి గాలు వస్తుంటాయి, ఫ్లవర్ డ్రాప్ ఉంటుంది. మ్యాక్సిమం రైతులు మంచి ఈల్డ్ తీసుకోవాలనుకున్నట్టయితే వాటర్ ఫ్లూడింగ్ అంటే నీరు పారిచ్చేత రకంగా మీరు పంట సాగు చేసుకున్నట్లయితే మంచి ఈల్డ్ చూస్తున్నారు కదా, ఈ టైప్ ఈల్డ్ అనేది ఉంటుంది. ఓన్లీ డ్రిప్ ద్వారా ఇరిగేషన్ అన్నట్టయితే మీకు కొద్దిగా ఈల్డ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, మనకు ఫ్రూట్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్ ఉంటాయి. సో ఈ వీడియో ఎక్కువ లెంతి అయిపోతుంది అనమాట. సో మీకు ఏదన్నా అదనపు ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే మన నెంబర్ అనేది ఈ వీడియో పైన డిస్ప్లే చేస్తుంటాను, వాట్సాప్లో అయితే కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా ఎక్కువ సమాచారం కావాలన్నట్లయితే డీప్గా మనమైతే వాట్సాప్లో మాట్లాడతాము. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఏదైనా కొద్ది ఇన్ఫర్మేషన్ అనిపించినట్లయితే వీడియోని అయితే ఒక లైక్ చేసి ఒక చిన్న కమెంట్ చేశారంటే నేను నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకొద్దిగా యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకోసం అయితే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్రిగురు యూట్యూబ్ ఛానల్.